హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ చాలా మంచి హెల్దీ అయిన మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇదేంటంటే పనస గింజల కూర పనసకాయల కన్నా దానిలో ఉన్న గింజలకే వందకు పైగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ముందుగా ఏంటంటే మనం పనస గింజల్ని తీసుకుందాం పనసకాయలోకించి ఆ మీద అవన్నీ తీసేసి ఆ గింజలను మాత్రం సేకరించి ఈ దాదాపు అంటే ఒక యాభై అరవై దాకా ఉన్నాయి చూడండి ఓకేనా ఈ టైప్లో మంచి తీసుకునేసి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి మనం తీసిపెట్టిన గింజలు మొత్తాన్ని ఆ ప్రెషర్ కుక్కర్లో వేసేద్దాం వేసిన తర్వాత ఒక గ్లాసు ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోయాలి అంటే ఒకటిన్నర గ్లాసు వరకు ఆ తర్వాత మనం ఒక్క స్పూను సాల్ట్ వేసేసి సగం స్పూన్ అంటే చిటికెడు అంటే పావు స్పూన్ సరిపోద్ది అది పసుపు వేసుకుందాం ఎక్కువ అవసరం లేదు దాంట్లో ఒక్క స్పూను ఆయిల్ కూడా వేద్దాం వేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టుకోవాలి అది విజిల్స్ రావడానికి అన్నీ రబ్బర్ కానీ అన్నీ విజిల్స్ చూసుకునేసి మూత పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేద్దాం స్టవ్ మీద పెట్టిన తర్వాత దీనికి కనీసం అంటే ఒక మూడు విజిల్స్ కంపల్సరీ రావాలి మూడు విజిల్స్ వస్తే అప్పుడు ఆ గింజలు ఉడికిపోతాయి ఇప్పుడు మనం ఏం స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో ఉన్న గ్యాస్ మొత్తం అంటే గాలి మొత్తం తీసేసేయాలి ప్రెషర్ కుక్కర్లో ఉండేది తీసేసిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒక్కసారి చూడండి ఎలా ఉడికినాయి అన్నది చాలా బాగా ఉడక అన్నట్టు దీంట్లో ఎలాంటి డౌట్ లేదు సూపర్గా ఉడుకుతాయి ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంట్లో ఉన్న ఈ గింజల వరకు తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఏంటంటే మళ్ళీ సన్నీళ్ళు తీస్తే ఈ మీద ఉన్న పొక్కు తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సన్నీళ్ళు తగలకుండా ఈ వేడి మీదనే అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ గింజల మీద పొక్కు సింపుల్గా వెళ్తుంది ఓకేనా అందుకోసమని చెప్తున్నా ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసి ఒక చెక్క మీద ఒక చిన్న సాగు సహాయంతో ఈ విధంగా కోసుకోవాలి కాకపోతే ఏంటంటే గింజలు కట్ చేసేటప్పుడు జారుతుంది చేతి మీదకి వస్తే అదొక్కటి మాత్రం గమనించుకోండి మిగతాదంతా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇదిగో మీద ఉన్న పొక్కు కూడా సింపుల్గా వచ్చేస్తుంది ఈ తోలు ఎందుకు తీయాలంటే ఇది తొందరగా ఉడకదు ఇది ఎలా అంటే కొంచెం గట్టిగా ఉంటుంది అన్నట్టు అందుకని మీద లాగా పౌచ్చు లాగా ఉంటుంది అది ఉడకదు మనం తిన్నా కూడా అరగదు అందుకోసమని దాన్ని తీసేయడం మంచిది అన్నట్టు ఓకేనా ఈ టైప్లో మనం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ప్రతి ఒక్క కూడా బేసనాలు అంటే వీటిని పప్పు అని అంటారు ఓకేనా అందరికి తెలిసిన విషయమే కదా ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టి ఒక రోలు సిద్ధం చేసుకునేసి అందులో ఒక రెండు ఉల్లిగడ్డల్ని ఇలా కట్ చేసి అందులో వేసి కొంచెం మెత్తగా అంటే కచ్చా పచ్చగా దంచేసేయాలి దంచిన తర్వాత ఇప్పుడు మనం దంట ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అందులో వేసుకుందాం ఆ తర్వాత ఒక ఇంచి అల్లం దానిలో వేసి ఒక వెల్లుల్లి గడ్డని ఇలా పొక్కులు తీసి దాంట్లో వేసి ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఇది సింపుల్గా తయారవుతుంది గ్రైండింగ్ చేసుకోవచ్చు కదా మిక్సీలు వేసుకోవచ్చు కదా అంటారు కానీ దీంట్లో రుచి బాగుంటుంది ఇది ఎందుకంటే ఒక ఆరోగ్య ప్రయోజనాల గురించి తయారు చేసేది కాబట్టి రోట్లో దంచితేనే మంచి టేస్ట్ వస్తుంది అందుకోసమే నేను ఈ విధంగా చేస్తున్నాను ఈ విధంగా కచ్చా పచ్చగా మనం దంచేసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం అంటే ఒక మూడు టమోటాలను తీసుకునేసి అవి మంచి పండ్లు ఈ తొడి భాగంలో ఉండే గడ్డని తీసేసేయాలి తీసేసి ఒక్కొక్క దాన్ని ఫస్ట్ ఏంటంటే మెల్లిగా ఇలా శీతక పొడిసి పొడిస్తేమవుద్దంటే అది పగిలి మంచి నీరు గారి బాగొస్తుంది అన్నట్టు ఈ టైప్లో మూడింటిని ఇలా పొడిచిన తర్వాత ఇప్పుడు వెంటనే మనం ఏం అంటే బాగా రుబ్బుకుందాం రుబ్బితే మైనం లాగా మెదిగిపోద్ది సింపుల్గా దంచితే మొత్తం ఎగిరిపడద్ది కానీ ఇలా రుబ్బుకుంటే మాత్రం తొందరగా మెదిగిపోద్ది ఓకేనా చూడండి ఈ టైప్లో మనం ఈ పేస్ట్ని కూడా తయారు చేసి పెట్టుకోవాలి ఈ మీద ఉన్న తోళ్ళు అవసరమైతే ఉంచుకోవచ్చు లేదంటే తీసేసుకోవచ్చు కానీ కలర్ఫుల్గా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఒక బౌల్లోకి బౌల్లోకి వేసిన తర్వాత తీసి పక్కన పెట్టేసి ఒక స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టిన తర్వాత దాంట్లో రెండు గంటలు నూనె వేద్దాం నూనె వేసిన తర్వాత దాన్ని కాస్త వేడెక్కనివ్వాలి ఆ తర్వాత సగం స్పూను జీలకర్ర వేసేసి ఆ తర్వాత ఇందాక మనం దంచి పెట్టుకుందామే రోట్లో ఏది ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయల పేస్ట్ని అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత ఒక నాలుగు రెమ్మల కరివేపాకుని దూసి అందులో వేసుకుందాం ఈ ఫ్లేవర్తోనే కూరకు మంచి రుచి వస్తుంది కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ పర్వాలేదు ఓకేనా అది చాలా మంచిది ఇలా కలుపుతూ దీన్ని మంచి ఎర్రగా వేగనివ్వాలి చూడండి మంచి కలర్ మారేదాకా పచ్చివాసన పోయేదాకా దీన్ని వేగనివ్వాలి ఆ తర్వాత ఒక రెండు స్పూన్లు కారం వేసుకుందాం స్పైసీకి తగ్గట్టుగా అంటే మరీ ఎక్కువ అవసరం లేదు ఓకేనా ఆ తర్వాత ఒక స్పూను ధనియాల పొడి వేసి సగం స్పూను గరం మసాలా వేద్దాం ఇంతేనండి మసాలాలో ఎక్కువ అవసరం లేదు ఒక్క స్పూను సాల్ట్ వేసుకునేసి కొద్దిగా చిటికెడు పసుపు అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత ఇప్పుడు వీటిని కాస్త కలుపుకుందాం కలిపేటప్పుడు కొంచెం మనకి ఇది పొడి కదా గట్టిగా అనిపిస్తుంది అందుకోసమని దీంట్లో కొద్దిగన్ని నీళ్ళు వేద్దాం నీళ్లు వేస్తే ఏమవుతుందంటే కాస్త లూజ్ పారద్ది కదా ఇది పొగ వాసన రాకుండా బాగా ఉడకటానికి సూపర్గా వర్కౌట్ అవుద్ది అన్నట్టు అందుకని లైట్గా నీళ్లు పోసుకునేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా అంటే ఇందులోకించి నూనె బయటకు వదిలేదాకా మనం ఇలా ఉడకనివ్వాలి అప్పుడే కారం మసాలా ఏ వేసినా కూడా కూరకి మరింత రుచి వస్తుంది ఆ తర్వాత ఇందాక మనం దంచి పెట్టుకున్న టమోటా పేస్ట్ని అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత దీన్ని కూడా కలుపుతూ ఈ టమోటాల పచ్చి వాసన పోయేదాకా దీన్ని కూడా కాస్తలా ఉడకనివ్వాలి అన్నీ ఒక్కసారి వేయచ్చు కదా అంటారు కాదు కోటికి ఉడకబెడితేనే దేని ఫ్లవర్ దానికన్నట్టు మంచి రుచి వస్తుంది అన్నట్టు అందుకోసమనే ఇలా ఆ తర్వాత ఇందాక మనం ఉడకబెట్టి పొక్కులు తీసిన ఈ గింజల పప్పుని అందులో వేసేద్దాం వేసిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా కిందకి మీదకి తిరిగేసుకుంటూ బాగా కలుపుకుందాం కలిపిన తర్వాత మూత పెట్టి దీన్ని కూడా కాసేపలా డమ్మనగనివ్వాలి ఎంతసేపు అంటే దాదాపు ఒక మూడు నాలుగు నిమిషాల సేపు ఉడికితే సరిపోతుంది అలా డమ్ అనగాల అప్పుడేమవుతుంది ఈ గింజలు ఈ మసాలాలన్నీ పీల్చుకునేసి ఈ గింజలు తినడానికి సూపర్గా ఉంటాయి అన్నట్టు మనకేందంటే ఎక్కువగా గింజలే కదా కావాల్సింది మన ఆరోగ్య ప్రయోజనాలకి ఓకేనా అందుకోసమనే వాటికి బాగా డమ్ అనగాలి ఇప్పుడు మనకి కొద్దిగా గ్రేవీగా ఉండటానికి లైట్గా ఒకటి ఒకటిన్నర గ్లాసు నీళ్ళల్లో పోసుకునేసి రుచి రుచిదర్పడా సాల్ట్ వేసి కొద్దిగా అలా కలిపి మూత పెట్టేసుకుందాం మూత పెట్టాక దాదాపు ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాల సేపు ఇది బాగా మరగాలి ఈ పులుసు మరిగి చిక్కగా గ్రేవీలాగా రావాలన్నట్టు అప్పుడు ఈ ముక్కలు అన్నది అంటే ఈ పప్పు బాగా ఈ అంతా పీల్చుకునేసి సూపర్గా ఉంటే తినడానికి అందుకోసమే చెప్తున్నా ఈ విధంగా చేసుకోండి ఈ గింజలకు మాత్రం వందకు పైగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అందుకోసమని ఇది అందరితో షేర్ చేసుకుంటున్నాను కాయలు ఎవరైనా తినరు గింజలు మాత్రం ఎక్కువగా అందరు తిననే తినరు అందుకోసమనే గింజల్ని ఏ విధంగా తినాలి అంటే ఈ విధంగా కర్రీ రూపంలో చేసుకొని తినండి తినడానికి కూడా సూపర్ రుచిగా ఉంటే ఆరోగ్యం కూడా మన సొంతం దీంతోనేందంటే నరాల బలహీనత రక్తపోట్లు ఇలాంటివన్నీ మోకాల నొప్పులు ప్రతి ఒక్కటి కూడా సమస్యలన్నీ తీరిపోతాయి ఇది చాలా అంటే చాలా మంచి రెసిపీ జీర్ణాశయం కూడా బాగా అవుతుంది మళ్ళీ కలుద్దామా